ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ నేను 1 కేజీ బోన్లెస్ ఇది నేను పచ్చడి చేయబోతున్నాను 1 కేజీ బోన్లెస్ పచ్చడి చేయబోతున్నా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు కారం అల్లం ఎల్లిగడ్డ ఉప్పు 3 నిమ్మకాయలు ఫ్రెండ్స్ పసుపు కొంచెం సాజీర లవంగ ఇలాచి చెక్క ఒకటిన్నర స్పూను జీలకర్ర కొద్దిగానే మెంతులు కొన్ని ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు 2 స్పూన్ల ఏంటి ధనియాలు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా చేయాలో ఇవి ఇప్పుడు వేపుకుంటాం ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవి ఆవాలు 2 స్పూన్ల ఆవాలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు వేపుకుందాము ఫ్రెండ్స్ ధనియాలు వేస్తున్నాను మెంతులు జీలకర్ర ఇవన్నీ ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వేపుకున్నాను ఇవి తీసేస్తున్నాను ఫ్రెండ్స్ 2 స్పూన్లంతా అల్లం ఎల్లిగడ్డ కొంచెం అంత పసుపు ఇదంతా వేసి ఇలా కలుపుకొని పెట్టుకుందాం ఇది కలిపేసుకొని మనం పొయ్యి మీద బౌల్ పెట్టుకొని అందులో మొత్తం ఇదంతా నీరంతా వేవంత వరకు ఫ్రెండ్స్ 10 నిమిషాలు అయిపోయింది 10-15 నిమిషాలు పక్కన పెట్టాను ఇది కలిపి ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద అంతా ఫ్రై చేసుకుందాం నీరంతా గుంజేంత వరకు ఓకే ఫ్రెండ్స్ ఇది నీరంతా పోయే వరకు ఇట్లా కలుపుకుందాం ఫ్రెండ్స్ నీరంతా పోవాలి సన్న మంట మీద కట్టెల మీద అయినా సరే సన్న మంట పెట్టుకొని ఇలా మెల్లగా కలుపుతూ నీరంతా పోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను డీప్ ఫ్రై చేసేందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె గరం అయింది ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఇందులో ఫ్రెండ్స్ ఇంకా ఇవి ఎర్రగా కావాలి ఇంకా కొంచెం గోల్డ్ కలర్లో రావాలి ఇలా బాగా వేపుకోవాలి గోల్డ్ ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఇలా వేయించుకోవాలి వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి కొన్ని ఫ్రెండ్స్ నేను అందులో 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ వేసి నేను ఫ్రై చేశాను కదా ఇందులో 1 స్పూన్ వేస్తున్నాను ఇది ఎంత మసాలా వేస్తున్నా మూడు స్పూన్ల కారం వేస్తున్నా కారం ఎక్కువ నుండి 1 కేజీ కదా 1 కేజీకి రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నా నేను అల్లం ఎల్లిగడ్డ అంత అట్లనే వేస్తా ఫ్రెండ్స్ నేను ఏంటంటే కొంచెం నూనె వేస్తా కడుమదేమో అందులో కలిపేస్తా నేను చేసే విధానం ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో చికెన్ ఫ్రై చేసిన చికెన్ అంతా వేస్తున్నాను ఇలా కలిపేసుకుందాం సన్న మంట నేను చాలా సన్న మంట మంట కూడా లేదు కింద నిప్పులు ఉన్నాయి నిప్పుల మీద కలుపుకుంటున్నాను చల్లగైన తర్వాత నిమ్మకాయ పిండుకుందాము చల్లగా కావాలి చల్లగైన తర్వాత నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అంతా చల్లగైపోయింది నేను నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను నిమ్మకాయ జ్యూస్ వేసి ఇలా కలుపుకోవాలి ఇదంతా అయిపోయింది ఇందులో ఎత్తుకుంటున్నాను డబ్బాలో పెట్టుకుంటున్నా డబ్బాలో ఎత్తి పెడుతున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చికెన్ పచ్చడి చాలా బాగా ఉంది నేను ఏంటంటే ఫ్రెండ్స్ నేను అల్లం ఎల్లిగడ్డ నేను చికెన్లో కలిపి నేను ఫ్రై ఉడకబెట్టి ఫ్రై చేశాను మళ్ళీ నేను మసాలా ఆయిల్లో మళ్ళీ కొద్దిగా చేశాను ఎందుకని నేను అలాగే నేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలా వాసన బాగుంటుందని ఉడికిస్తే దాంట్లో సగం అంతా ఆవిరిలో వెళ్ళిపోతుందని చేశాను చాలా నా విధానం ఇది ఈ చికెన్ పచ్చడి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్
మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఫ్రెండ్స్ నా యొక్క వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి లైక్ చేయమని. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.